అందరికీ నమస్కారం కార్తీక పురాణం ముప్పైవ రోజు పారాయణ ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునుల అందరూ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను భక్తుల చరిత్రలను విని ఆనందించి వెయ్యి నోళ్ళ కొనియాడి సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు హరిషడ్వర్గాములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు పకరించు మోక్ష సాధనకు ఉపక ఉపక్రమించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్నా మేము ఈ సంశయములతోన్నాము కాన దీనిని వివరించి తెలియజేయుమని కోరిరి అంతా సూతుడా ప్రశ్న నాలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖముతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటెను ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టికర్తయ్యకు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మాముగా వివరించెదను కార్తీక మాసమందు అందు ఆచరించవలసిన పద్ధతులను జపుచున్నాను శ్రద్ధగా ఆలంకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానున్న సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరికి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలేను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలేను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవు నేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలేను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవితురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించు వారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక ఆచరించు వారలను ఎగతాళి చేసిన గాని వారికి ధన సహాయము చేయు వారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టములు పాలగు అగుటయే కాక వారి జన్మాంతర మందు నరకంలో యమకింకరుల చేత నానా హింసల పాలగుతురు అట్టి అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మల అందు ఎత్తుతురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వ సుఖములను సర్వసుఖములను గాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమము మొత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠం మందుగలవారు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలననేది కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్న అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక చే ఆచరించవలేను ఇటులా నెల రోజులు చే చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన ఇడినచో నెల రోజులు చేసిన ఫలితంతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికిని తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయుచు పుణ్యములు వింటూ పురాణములు వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకంభును ఈ కథను చదివిన వారిని వినిన వారిని శ్రీమన్నారాయణుడు ఐశ్వర్యములను ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్యం నందలి త్రిశోధ్యాయము ము ముప్పై ముప్పైవ అధ్యాయం ఆఖరి రోజు పారాయణం సమాప్తం